ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పునరావాస కాలనీలో నివసించే కుడుముల పోతున్న అనే వ్యక్తికి 5 పురాతన బంగారు నాణేలు దొరికాయి. ఇవి పాలంక సమీపంలోనే కృష్ణానదికి చేపల వేటకు వెళ్ళగా నది ఒడ్డున దొరికాయని పోతున్న తెలిపారు. పేదరికంలో ఉన్న తమ కుటుంబానికి ఈ బంగారు నాణేలు ఆసరాగా ఉంటాయని తాము భావిస్తున్నామని పోతున్న చెప్పాడు. దొరికిన ఈ 5 నాణేలతో మేము కోటీశ్వరులు కామని, మా నిరుపేద కుటుంబాన్ని అధికారులు ఎవరూ వేధించవద్దని పోతున్న కుటుంబం వేడుకుంటుంది. కోటి నీళ్ళు పోసుకెళ్తా.